రాజకీయ నాయకులకి అందరికీ కూడా భారతదేశంలోని రాజకీయ నాయకులందరికీ సింహ స్వప్నం పేరు చెప్పాలంటే వణుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశ ప్రధాని ఇందిరా గాంధీ గారిని ఎదిరించి పార్టీ పెట్టి ఇవాళ జనం గుండెల్లో జనంతో జయజయలు పలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రిగా గెలిచి కేవలం ముఖ్యమంత్రిగా గెలవటం కోసం కాకుండా జనం కోసం తను ఏమి చేయాలనుకున్నాడు నిన్న కూడా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఎంటి రామారావు గారికి ఒక శకం ఉంది ఎందుకంటే కిలో 2 రూపాయల బియ్యం అనే పదకాన్ని ఇంకొక పాతికేళ్ల తర్వాత అడగండి ఎవరు పెట్టారా అంటే నందమూరి తారక రామారావు పెట్టాడు జనం కోసం పేదోడి కోసం అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అది బ్రాండింగ్ 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎంటి రామారావు గారి బ్రాండ్ అది అలాగే ఇల్లు లేని పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలి సొంతంగా ఒక పక్క ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు ఎవరు ఎంటి రామారావు గారు ఈ రోజుకి ఏ రోజుకి తర్వాత ప్రభుత్వాలు ఇల్లు కొనసాగి ఇల్లు కట్టడం కొనసాగిస్తున్నా సింగిల్ బెడ్రూమ్ కాదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రులు వచ్చినా పేదవాడికి పక్కా ఇల్లు పథకం ఎవరు ప్రవేశపెట్టారంటే అది ఎంటి రామారావు గారి బ్రాండ్ అది రైతాంగాన్ని ముప్పు తిప్పల పడుతున్నటువంటి ఆరుగాలం చెమటోడ్చి పంట పండించేటువంటి రైతుని నానా తిప్పలు పెడుతున్నటువంటి మునసబగిరి కర్ణంగిరి వ్యవస్థని పారదోలి రైతులు సంతోషపడేలాగా చేశాడంటే ఆ నిర్ణయం ఎవరిది అంటే నూటికి 100 పాళ్ళు ఎంటి రామారావు గారిది ఇవాళ ఎంటి రామారావు గారు ఉన్ననాళ్ళు జనం కోసం బతికాడు పేదోడి కోసం బతికాడు 100కి 100% ఒక అమాయకుడు ఒక ఆవేశపరుడు అయినటువంటి ఎంటి రామారావు గారు ఏదైనా సరే ఒక మొండివాడు ఆవేశపరుడు ఒక రాజుగా ఉంటే ఈ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలోని పేదలకు ఎంత మేలు జరగాలో అంత మేలు కూడా ఎన్టీ రామారావు గారు ఉండగా జరిగిన మాట వాస్తవం ఇది చరిత్ర ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆఖరికి నాకు నచ్చినా నచ్చకపోయినా ఇది చరిత్ర ఇది చరిత్రని ఒప్పుకు తీరాల్సిందే ఎవరైనా